గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్. ఈ రోజు మన పొలిటికల్ పాయింట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు మన పవన్ కళ్యాణ్ సార్ని ఎప్పుడు రెండు పదాలతో దూషిస్తుంటారు. ఏ ఆ పదాలు గుర్తున్నాయా? ఒకటి పావలా కళ్యాణ్, రెండవది ప్యాకేజ్ స్టార్. సో ఈ రెండు దూషించినప్పుడల్లా నాకు కూడా కోపం వచ్చేసి వాళ్ళకి బలంగా నేను రిప్లైస్ ఇచ్చాను. మీరు చూసే ఉంటారు, మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లో నాది ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ యూట్యూబ్ ఛానల్లో నేను బలంగా చెప్పాను. ఎప్పుడు సాధిని యామినేని గారి మీద, అలాగే మన కత్తి మహేష్ మీద ప్యాకేజ్ కళ్యాణ్ ఆర్ ప్యాకేజ్ స్టార్ ఆర్ పావలా కళ్యాణ్ అన్నప్పుడు బలంగా నేను నా వీడియోలు చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళు నిజమని ఒప్పుకుంటున్నా, ఆయన పావలా కళ్యాణే, పవన్ సార్ పావలా కళ్యాణే, పవన్ సారు ప్యాకేజ్ స్టారే. ఎలా అంటే ఇలా, మనకి భారతావనిలో ముఖ్యంగా హిందూయిజం చెప్పే ప్రకారం కాలంని నాలుగు భాగాలుగా చెప్తుంటారు. సో ఒకటి ఫస్ట్ సత్యయుగం ఆర్ కృతయుగం అంటారు. అప్పుడు 4000 డివైన్ ఇయర్స్ ముందండి, అంటే 1400,000 హ్యూమన్ ఇయర్స్ ముందు. అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచేది. అందుకనే భగవంతుడు అవసరం రాలా, ఏ భగవంతుడు మానవుడిగా పుట్ల. తర్వాత వచ్చిన త్రేతాయుగం అంటే 3000 డివైన్ ఇయర్స్ ముందు, ఆల్మోస్ట్ 10 lakh హ్యూమన్ ఇయర్స్ ముందు. అప్పుడు ధర్మము 3 పాదాల మీద ఉండేది, అధర్మం ఒక పాదం మీద ఉండేది. అందుకని అప్పుడు శ్రీరాముడుగా భగవంతుడు పుట్టాడు అని అంటారు. ఆ తర్వాత మనకి ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ధర్మం అధర్మం ఈక్వల్గా ఉందండి. 2 పాదాలు ధర్మం ఉంటే 2 పాదాలు అధర్మం ఉంది. అప్పుడు ఒక వ్యూహరచన చేయగల శ్రీకృష్ణుడు పుట్టాడు. శ్రీకృష్ణుడు పుట్టి అధర్మం మీద యుద్ధం ప్రకటించి ధర్మాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో అంతకంతకు దిగిపోయి ధర్మం ఒంటి పాల మీద ఉంది, ఒక పాదం మీద ఉంది, అధర్మం 3 పాదాల మీద ఉంది. అందుకే పవన్ సార్ ధర్మం వైపు ఉన్నాడు కాబట్టే ఈ అధర్మ చక్రవర్తులు మన ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా మెక్కి వేల కోట్లు కూడబెట్టుకున్న 2 పార్టీల అధినాయకులకి మన పవన్ సార్ బేదగా ఒక చిన్న పావలాలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే 25 ధర్మం, 30 అధర్మం, అధర్మానికి ధర్మం ఒక పావలాలా కనిపిస్తుంది. అందుకనే మన ధర్మ చక్రవర్తిని పావలా కళ్యాణ్ అని పిలుస్తున్నారు. కానీ ఇదే ధర్మం గెలిచిద్ది. మనం ఎప్పుడు చూసాం ఇప్పటివరకు, ఇన్ని యుగాలుగా గెలిచిన ధర్మమే ఇప్పుడు కూడా గెలిచిద్ది. ఆ పావలా కళ్యాణే పవర్ఫుల్ కళ్యాణ్గా మారి అధర్మాన్ని జయించి మన భారతంలోని నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు భవిష్యత్తును తేబోతున్నాడు. మనకందరికీ తెలుసు, రాజకీయం భ్రష్టు పట్టింది, సమాజం భ్రష్టు పట్టింది. భారతావనిలో ఒకప్పుడున్న ధర్మం లేదు. ఎందుకు? ఎందుకంటే నాయకత్వానికి మూల బిందువైన రాజకీయం లేదు, మంచి రాజకీయం లేదు, విలువలతో కూడిన రాజకీయం లేదు. అందుకని వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి, ధర్మం అధర్మం పెరిగిపోయింది. ఇది పోవాలంటే, మళ్ళీ పాత రోజులు రావాలంటే, ధర్మపూరితమైన రోజులు రావాలంటే ముందు నాయకత్వం మారాలి, రాజకీయ నాయకత్వం మారాలి. రాజకీయ నాయకత్వం మారాలంటే కొత్త రాజకీయ నాయకుడు రావాలి, నిబద్ధత గల. అందుకనే వీళ్ళు అనే ప్యాకేజ్ స్టార్ ఎందుకు తెలుసా? పవన్ సార్ ప్యాకేజ్ స్టారే. ఏ ప్యాకేజ్ స్టారు? నీతి, నిజాయితీ, నిబద్ధత, ధర్మం, సమన్యాయం, ఇటువంటి సుగుణాల సంపద ఒక ప్యాకేజ్గా వచ్చాడు. అందుకే ఆయన ప్యాకేజ్ స్టార్. ఆ ప్యాకేజ్ స్టారు సుగుణాల సంపదతోటి ఒక బలమైన శక్తిగా మారి, ఒక ధర్మాన్ని కాపాడే బలమైన శక్తిగా మారి ఈ అధర్మ పరిపాలనని పారద్రోలుతాడు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో పారద్రోలుతాడు, కొత్త రాజకీయాన్ని సృష్టిస్తాడు. ఆ రాజకీయం మిగతా రాష్ట్రాలకి పాకి భారతావనిలోనే కొత్త రాజకీయ చరిత్ర లిఖిస్తాడు. మీరు కాచుకొని చూడండి, ఒకప్పటికి మన భారతదేశం పాత రోజులు ఉండి చూడండి, సమసమాజం, ఆ సమసమాజం. అందుకనే నేను బుక్లో కూడా రాసుకున్నాను, ఈ బుక్లో నేను రాసిన అభినవ అంబేద్కర్ అని. ఎందుకంటే ఈ రాజకీయం మారినంతకాలం మనకి సమసమాజం రాదు సార్. ఇప్పటికీ దళితులు ఊరి బయట పూరి గుడిసెల్లో భేదరికంలో మగ్గుతున్నారంటే కారణం వాళ్ళని బిచ్చగాళ్ళను చేసే రాజకీయం చేస్తున్నారు మన నాయకులు. నాయకులేమో ఇచ్చేవాళ్ళు, వాళ్ళేమో పుచ్చుకునేవాళ్ళు. ఎప్పుడు చూసినా దేహీ దేహీ దేహీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఏది ఫ్రీ, ఎంతే. ఇది ఎప్పటికీ మారదు. ఎందుకో తెలుసా? వ్యవస్థలను కుంటుపరిచారు. విద్యా వ్యవస్థ చూడండి, విలేజ్లో
ఎస్టీ ఎస్టీలు దళితులు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళు వెళ్ళిపోయి ఎవరితో కాంపిటీషన్ అవ్వాలి? ఇంగ్లీష్ మీడియంలో చైతన్యలో నారాయణ కాలేజీలో చదివిన వాళ్ళతో ఎలా పోటీ పడతారండి? మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా వాళ్ళు సమాజంలో ఎదగలేకపోతున్నారు. ఎందుకంటే వ్యవస్థలు బాగలేవు. ముందు వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టండి, సరైన విద్యనివ్వండి, సరైన వైద్యంనివ్వండి, అప్పుడు వాళ్ళల్లో రాణింపు వస్తుంది, వాళ్ళు సమాజంలో ఎదుగుతారు. లేకపోతే మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా మానవు ఇది మారరు. అంతే, వాళ్ళ జీవితాంతం యుగయుగాలుగా తరతరాలుగా ఇంకొక 10 తరాలు వెళ్ళిన వాళ్ళు మారండి. అది మారాలంటే రాజకీయం మారాలి. రాజకీయం భ్రష్టు పట్టింది. ఎప్పుడైతే అవినీతితో రాజకీయం చేస్తున్నారో అప్పుడు ఎప్పుడు కూడా ఫేవరెటిజం వచ్చింది. ఈ రోజున కోటీశ్వరులు మాత్రమే రాజకీయం చేస్తున్నారు. నీకు నాకు రాజకీయం చేసే అవకాశం లేదు. 10 కోట్లు పెట్టినా లేదండి, ఈ రోజున 100 కోట్లు కావాలి. చూడండి, ఎవరు ముఖ్యమంత్రులు చూస్తే మన ముఖ్యమంత్రి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు. రాజకీయ నాయకుల్లో 70% మంది కోటీశ్వరులు. సమాజ సేవ కోటీశ్వరులు చేసేది మీకు మనకు అధికారం లేదా సేవ చేయడానికి? అందుకే ఇది రాశాను. దీంట్లో క్షుణ్ణంగా మీకు తెలిసిద్ది ఎలాగ ఈ రాజకీయ నాయకులు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. సో అవి రావాలంటే మన పవన్ స్టార్ రావాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఒక సుగుణాల సంపదైన ప్యాకేజ్తో రావాలి, అధర్మాన్ని పెరిగిపోతున్న ఈ అధర్మాన్ని ఓడించాలి, కొత్త రాజకీయాన్ని సృష్టించాలి. అందుకే మనము దేనికోటేయాలి, మన కొత్త సింబల్ ఇది మన గాజు గ్లాస్ మీద ఓటేసి పవన్ సార్ని గెలిపిద్దాం. అందుకే నేను సెమినార్లు చేస్తున్నా, కదలిరండి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేద్దాం. సో రాష్ట్రంలో నలుమూలలా మీకు దాదాపుగా 10 సెమినార్లు కండక్ట్ చేస్తున్నా. మీరు ఇండియాలో నా వీడియోలు చూస్తే మీరు ఏమాత్రం ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా తటస్థులు కూడా రావచ్చండి. మీరేమి జనసేనకు పనిచేయలేదు, తటస్థులు, మీరు వెల్కమ్. సి వై వీ షుడ్ ఓట్ ఫర్ పవన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని గొర్రెలుగా చిత్రీకరిస్తున్న పోస్టు ఒక బర్రె పెట్టింది. ఆ బర్రె పేరు కత్తి మహేష్. ఎరా కత్తి మహేష్, నీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొర్రెల్లా కనిపిస్తున్నారట. ప్రవాస గర్జనలో ఆయన అనుకున్న 1000 మందిని చూసావా నువ్వు? ఐఐటిఎన్స్, ఎంబీబీఎస్, ఎండీస్, డాక్టర్స్, నిష్ణాతులలో తన అంటే మేమందరూ పిచ్చివాళ్ళమంటారు, పిచ్చినా కూడా ఇండియా నుంచి ఎంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని ఎదుర్కొని ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మెగ్గుతూ మెరుగునగా ఉన్న మమ్మల్ని గొర్రెలనే ముందు ఒక్కసారి ఆలోచించరా బర్రిగా? నీ కొద్దిగా జ్ఞానం ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే ఆలోచించు. నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా వ్యవస్థలను కుంటుపరుస్తున్న రాజకీయాన్ని ప్రశ్నించే దమ్ము లేదు. విద్యా వ్యవస్థను చూడు, వైద్య వ్యవస్థను చూడు, ఆర్థిక వ్యవస్థను చూడు. ఒక వర్గం వివక్షగా కొన్ని వర్గాలు ఎదుగుతున్నాయి. నువ్వు ఎస్సీ ఎస్టీలని చెప్పుకుంటావు. నీకు ఎస్సీ ఎస్టీలు ఊరి చివరిలో పేదరికంలో మొగ్గుతున్న ఎస్సీ ఎస్టీల గురించి మీకు అవసరం లేదా అంటరా? బర్రె వెదవా, కొద్దిగా ఆలోచించండిరా. ఎందుకు ఎస్సీ ఎస్టీలు ఇంకా అధోగతిలోనే ఉన్నాయి? ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? కొన్ని వర్గాలు ఎందుకు వెళ్తున్నాయి? ఇటువంటి రాజకీయాన్ని మనం ప్రక్షాళన చెయ్యాలి అని ఒక మహావ్యక్తి, ఒక మహానుభావుడు దిగితే ఆయన్ని పట్టుకొని నువ్వు ప్యాకేజ్ స్టార్ అంటావా? నువ్వురా ప్యాకేజ్ స్టార్వి? ఆ వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి ఒక రాజకీయ వ్యవస్థని కూలంకషంగా కడిగేద్దాము, ఒక కొత్త రాజకీయం, విలువలతో కూడిన రాజకీయం చేయటానికి ఒక పూనుకున్న ఒక మహావ్యక్తిని పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడటం, అంటే విష్ణునాగిరెడ్డి వెళ్ళినా దర్జాగా వెళ్ళాడు. నేను నిజంగా చాలా గర్వపడుతున్న విష్ణునాగిరెడ్డి గురించి. ఆయన ఒక్క మాట కూడా పవన్ స్టార్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీని గురించి కానీ ఒక్క మాట అనలా. ఇప్పటికి కూడా కొంతమంది నాయకులు, ఎస్ నాకు కోపం వచ్చింది, కానీ అది అది నామలకు అన్నింటిలో జరిగేది, అన్ని పార్టీల్లో ఉంటుంది ఈ విభేదాలు. కానీ దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో ఆయన కూడా ఏం పెట్టలా. ఐ రియల్లీ రెస్పెక్ట్ విష్ణునాగిరెడ్డి గారు, చాలా చక్కగా హుందాగా వెళ్ళారు. కాకపోతే నాయకుల మీద చెప్పారు, అది దట్స్ ఓకే, దట్ ఇస్ ఫైన్. మే అది ఇంటర్నల్ మ్యాటర్, దానికి సంబంధమే లేదు సమాజానికి. నువ్వు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
నువ్వు అనుకున్నంత మూర్ఖులు కాదురా, నీలాంటి మూర్ఖులు మాత్రం కాదు. నేను చెప్తున్నాను, నీలాగా మూర్ఖశిఖామణి లాగా పవన్ కళ్యాణ్లో ఉన్న ఒక నెగిటివ్ యాంగిల్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటావు. ఆయన విశ్లేషించి నేను 30 పేజీలు రాశాను. వెళ్ళి పుస్తకం చదువుకో, కొనుక్కొని మార్కెట్లో ఉంది, జనసేనకే ఎందుకు ఓటేయాలని. నీకు తెలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత లక్షణాలు 18, నాయకత్వ లక్షణాలు 10 ఉన్నతంగా రాశా, తెలుసుకో. కావాలంటే నువ్వు నాతోటి నా నంబర్ ఇస్తున్నాను 6307306389. ఎప్పటికైనా ఛాలెంజ్ ఇస్తున్నా, కాల్ చేయి. ఏ నాయకుడిని కంపేర్ చేస్తావో పవన్ సార్ తోటి కంపేర్ చేయి. నేను వస్తాను, ఏ డిబేట్లు రమ్మన్నా వస్తాను. నేను ఎల్లుండి నేను ఇండియా వస్తున్నాను, 40 డేస్ నేను ఇండియాలోనే ఉంటా, జనవరి 25 వరకు ఉంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఛానల్కి పిలుస్తావు నన్ను పిలువు, నేను పవన్ సార్ని డిఫెండ్ చేస్తాను. నువ్వు ఏ స్టార్ని డిఫెండ్ చేస్తావు నువ్వు నీ ఇష్టం. ఏ రాజకీయ నాయకుడు మనకున్న మన ఆంధ్రప్రదేశ్కి దొరికిన అత్యున్నత మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ సార్. ఆయన్ని ఈసారి మనం కాపాడుకొని, ఇటువంటి దుర్మార్గుల నుంచి కాపాడుకొని పవన్ సార్ని మనము ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైంది. అంటే ఇప్పటికి ఆల్రెడీ మనం చూసాం, అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి 1.5 లక్ష కోట్లు తీసుకొచ్చి టీడీపీ ఎంత అన్యాయం చేసిందో రాష్ట్రానికి. ఇంకొక అవినీతి పడి వస్తే అంతకంటే అన్యాయం అయింది. మనకున్న ఒకే ఒక్క మార్గం అత్యున్నత విలువలతోటి, విలువలతో కూడిన రాజకీయం చేయడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మన రాజకీయ ప్రక్షాళన చేయగలరు, విలువలతో కూడిన రాజకీయం చేయగలరు,